ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? నేనే నీ కొడుకు శివాని, నన్ను మర్చిపోయావా? అదేంటి నాన్న అలా ఉండిపోయావు? శివ అంటే గుర్తుపట్టలేదా? ఇంటి నుంచి పారిపోయిన శివాని నాన్న నా కోసం మీరెప్పుడు ఎదురు చూడలేదా? కానీ నీకోసం నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను. మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని, మళ్ళీ మన ఇంటికి రావాలని ఎంతగానో అనుకుంటున్నాను. కానీ ఏం చేయను నాన్న, నా మొహం చెల్లట్లేదు, అందుకే రాలేకపోయాను నాన్న. నాన్న, ఎవరు ఫోన్లో మాట్లాడకుండా అలా ఉండిపోయారేంటి? లేదు. అదేంటన్నయ్యా, ఫోన్ వచ్చింది, మీరు రెండుసార్లు ఎవరు ఎవరని చెప్పన్నారు, ఇంతకీ అట్నుంచి ఎవరు మాట్లాడారు? ఏంటన్నయ్యా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అదేమీ లేదమ్మా, అయిన వాళ్ళు ఫోన్ చేశారు. చెప్పండి అంకుల్, నా కొడుకే ఫోన్ చేశాడని బయటికి చెప్పండి, అప్పుడే కదా మేమనుకున్నది జరుగుతుంది. అయిన వాళ్ళెవర్రా నీకు? అంతా నీ చుట్టూనే ఉన్నాం కదా, మాకు తెలియని అయిన వాళ్ళెవరున్నారా నీకు? ఎవర్రా వాళ్ళు? అవునన్నయ్య, కావలసిన వాళ్ళందరూ కూడా ఇదిగో మీ చుట్టూనే ఉన్నాం. మరి ఫోన్లో ఎవరు? పెద్ద కూతురు వైశాలి ఫోన్ చేసిందేమో ఆంటి. అదేండి నీలిమా, మేము ఈరోజే అక్కడి నుంచి వచ్చాం కదా, అప్పుడే వైశాలి ఎందుకు ఫోన్ చేస్తుంది? అయినా ఫోన్ చేస్తే ఎవరు అని అడగరు కదా, వైశాలి అని మాట్లాడతారు. మావయ్య అలా మాట్లాడలేదు కదా. మావయ్య ఎవరు ఫోన్లో? అది అయిన వాళ్ళంటే బంధువులే కాదు బాబు, మా ఆఫీస్ వాళ్ళు. అదేంటి అంకుల్, ఆఫీస్ వాళ్ళైతే కొలీగ్స్ అంటారు, కానీ ఆయన వాళ్ళనంటారా? ఎందుకు కాదమ్మా, 30 సంవత్సరాలుగా అదే ఆఫీసులో ఒకరికొకరు కలిసి పనిచేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు అక్కడే పనిచేసి అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా అయిన వాళ్ళలాగే మారిపోయారు. ఇక్కడ కుటుంబంలో సభ్యులకి ఎంత ప్రయారిటీ ఉంటుందో అక్కడ ఆఫీసులో కూడా కలిసి పనిచేసే వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళని కూడా అయిన వాళ్ళలాగానే నేను అనుకుంటాను. ఆఫీసులో ఏదో పనుందని ఆఫీస్ వాళ్లే ఫోన్ చేశారు. ఏదో తెలియని బయట నంబర్లో ఫోన్ చేయడం వల్ల ఎవరు అని అడిగాను, అంతే, ఇంకేమీ లేదు. రేపెళ్ళి నేను మాట్లాడుకుంటాను. రేయ్, మగవాళ్ళకి 2 భార్యలుంటారా? ఒకళ్ళు పెళ్లి చేసుకున్న భార్య ఇంట్లో అయితే 2వ భార్య ఉద్యోగం. ఏ భార్యనైనా అప్పుడప్పుడు మర్చిపోతారేమో, కానీ ఆఫీసు భార్యను ఎప్పటికీ మర్చిపోర్రా. చాలు చాలండి, ముందు తినండి. చాందిని, ఇదిగో ఇది తిను. గుత్తంకాయవేనా? బాగుంది అంకుల్, వీళ్ళెవ్వరికీ ఈ విషయం చెప్పకూడదని చాలా తెలివిగా కవర్ చేశారు. మీరు డిస్టర్బ్ అయ్యారు, కానీ అది బయటపడకుండా కంట్రోల్లో ఉన్నారు. ఇది నాంది కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ రాను రాను ఈ పరిస్థితి మారుతుంది, ఇక్కడున్న పరిస్థితులు కూడా మారుతాయి. చాలా
చాలా బాగున్నావు వదిన. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు చాందుని? నాకు తెలీదమ్మా, బామ్మ నిన్ను అందంగా రెడీ చేయమంది. అన్నయ్య నువ్వు ఒకటి అవ్వాలని, మీ జీవితం కూడా ఆనందంగా ఉండాలని బామ్మ ఎంతగానో కోరుకుంటుంది. ఇన్నాళ్ళు ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇక్కడైనా మీ ఇద్దరి గురించి ఆలోచించుకోండి. ఇక ఇంటికి వారసుడిని ఎంత తొందరగా ఇస్తారో మీరే తేల్చుకోండి. ఏంటా మాటలు, నాకెందుకో చాలా సిగ్గుగా ఉంది. చూడదునా, ఆడదని మెడలో తాళిపడ్డాక ఆ ముచ్చటి తీరితేనే జీవితంలో ఒక మధుర జ్ఞాపకం ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు భార్యాభర్తలుగా ఉన్నా దూరంగానే ఉన్నారు, ఇకనైనా దగ్గరవ్వండి. నుంచి కాలొస్తే ఎవరు చేశారో ఏంటో ఎలా తెలుసుకోవడం? ఇంకా చాలు చాందిని, నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది, ఇంకేం మాట్లాడకు. నవదినా, నువ్వు సిగ్గుపడాల్సింది నా దగ్గర కాదు, నా అన్నయ్య దగ్గర. ఆ సిగ్గంతా దాచుకో, ఆడపిల్ల ఎంత సిగ్గుపడితే భర్తకు అంత ప్రేమ పెరుగుతుందంట. ఆహా, అని నీకెవరు చెప్పారు? నువ్వు అలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది. తల్లి కాబోతున్న నీకే అంత సిగ్గుగా ఉంటే మరి నాకుండదా? ఇంకా నువ్వు నన్ను ఏం అడగకుందా, బామ్మ చెప్పింది నేను చేశాను, ఇంక నీ ఇష్టం మా అన్న ఇష్టం అంతే. ఏంటదినా, ఊహల్లో తేలిపోయావా? అయినా ఈరోజు జరగబోయే వాస్తవం అదే కదా, ఎక్కువ ఊహించేసుకోకు. అదేంటి మావయ్య, ఏంటి మీరు ఒక్కరే బయట నిలబడి ఏం ఆలోచిస్తున్నారు, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారేంటి? అదేం లేదు బాబు, ఆఫీస్ వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా, అందులోనూ ఈ మధ్య ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాను. సరే బాబు, మేము ఇక బయలుదేరుతాం. అదేంటి మావయ్య, ఈరోజు ఇక్కడే ఉండమని అమ్మ చెప్పింది కదా, మళ్ళీ వెళ్తానంటున్నారేంటి? ఏముందిలే బాబు, ఇప్పటిదాకా అందరం కలిసే ఉన్నాంగా, భోజనాలు కూడా చేసేసాం కదా, ఇక పడుకోవడమేగా. ఏముందిలే బాబు, పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్లే పనుంటుంది, ఫైల్స్ అవి సర్దుకోవాలి, అందుకే బయలుదేరతానంటున్నాను. నిజంగా ఆఫీస్ ప్రాబ్లం అయితే పర్వాలేదు మావయ్య, ఇంకేమైనా సమస్య అయితే మాత్రం ఆలోచించకుండా నాకు చెప్పండి. అయ్యో తప్పకుండా బాబు, కొడుకులా నువ్వు అండగా నిలబడతానన్నప్పుడు నీకెందుకు చెప్పని చెప్పు, మరి నేను వస్తా మరి. రాము రాము. అంకుల్ బయలుదేరతామా తల్లి? అలాగే అంకుల్. అదేంటి, కనీసం భాను కూడా చెప్పకుండా వెళ్తారా? మేమేమి ఊరొదిలి వెళ్ళట్లేదు కదా బాబు, ఇదే ఊర్లో ఉంటున్నాం, మళ్ళీ కలుస్తూనే ఉంటాంగా. అయినా భారు కిందకే చెప్పారులే. గుడ్ నైట్ బాబు, వస్తాను.
అలాగే మావయ్య. జాగ్రత్త జాగ్రత్త. ఎక్కమ్మా. నీవాణ్ణి చేసుకోవటానికి నువ్వు ప్లాన్ చేసావా? అది నేను జరగనివ్వను. కార్తీక్ నావాడు, నాకే సొంతం అవ్వాలి, నీవాణ్ణి కానివ్వను. ఏంటిది కార్తీక్? నీకు ఒక విషయం చెప్పాలి. రా కార్తీక్ రా. ఏంటి నీలిమా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? లేదు కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నేను నిన్ను ఇబ్బంది పెట్టుంటే నువ్వు వెళ్ళిపో, కానీ నేను ఒంటరిగా ఈ గదిలో ఉండలేకపోతున్నాను. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఏమైంది నీలిమా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏం జరిగింది? కార్తీక్, నేను పడుకుందామని డోర్ వేసుకున్నాను, ఇలా కళ్ళు మూసుకునేసరికి మా మావయ్య కనిపిస్తున్నాడు. ఇక్కడే ఉన్నట్టు, ఈ చుట్టూ తిరుగుతున్నట్టు ఆయన ఆత్మ నన్ను భయపెడుతోంది. నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఆ భయం నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఎవరికి చెప్పాలో తెలీదు, ఎవరికి చెప్పినా నన్ను తిడతారు. ప్లీజ్ కార్తీక్, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి చెప్తున్నాను. నేను నిద్రపోయే వరకు ప్లీజ్ దయచేసి ఇక్కడే ఉండవా, నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. ఈ రోజుల్లో దెయ్యాలేంటి? నువ్వు మీ మావయ్య గురించి ఆలోచిస్తూ పడుకున్నావేమో, అందుకే నీకు అలా అనిపించింది. నువ్వు నా మాట నమ్మకపోతే నేనేమి చేయలేను, కానీ మా మావయ్య నన్ను భయపెడుతున్నాడన్నది మాత్రం నిజం. నాకు చాలా భయంగా ఉంది కార్తీక్. ప్లీజ్ కార్తీక్, నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉండవా, నీకు దండం పెడతాను. నీలిమా, ఏంటిది? సరే పద, పడుకుందు కానీ. Thank you.
పిచ్చి కార్తీక్, భానుకి నువ్వు దగ్గరవ్వకూడదని ఈ నాటకం ఆడాను. పాపం నిజమని నమ్మేశావు. అక్కడ భాను ఎదురు చూస్తూనే ఉంటుంది, నిన్ను నేనిక్కడ ఆపేస్తాను. మీనాక్షి, శివ మనల్ని వదిలి చిన్న వయసులోనే వెళ్ళిపోయినా వాడొస్తాడు వస్తాడు వస్తాడు అని నువ్వు కన్ను మూసేంత వరకు ఎదురుచూశావు. వాడు రాలేదు. నువ్వు కన్ను మూసేంత వరకు ఎంత ఎదురుచూసినా రాలేదు. ఇక వాడెప్పటికీ రాడు అని నిర్ణయించుకున్నాను. కానీ ఏంటో, మన శివ మనకి దగ్గరగా వస్తున్నాడో లేక శివ పేరు చెప్పి ఇంకెవరైనా నాటకం ఆడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఎంత కాదనుకున్నా, ఎంత కోపాన్ని తెచ్చుకున్నా కన్న మమకారాన్ని చంపుకోలేకపోతున్నాను. ఎంత కాదనుకున్నా, ఎంత కోపం పెంచుకున్నా కన్న మమకారాన్ని వదులుకోలేముగా. ఆ రోజు వాడు వెళ్ళిపోయాడంటే తప్పు చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు అని ఆ రోజు అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆ వయసులో వాడికేం తెలుస్తుంది, మళ్ళీ వచ్చేస్తే బాగుంటుంది అని ఎన్నోసార్లు అనుకున్నాను. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. కానీ వాడిప్పుడు పదే పదే గుర్తుకొస్తున్నాడు. ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు. అంకుల్, టైం 11 అవుతుంది, ఇంకా పడుకోరా. నిద్ర రావట్లేదమ్మా. ఏవో పాత జ్ఞాపకాలు, ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు. అదేంటంకుల్, ఎప్పుడూ లేనిది మీరు శివ ఫోటో చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు. గుర్తు రావడానికి వాడేమీ జ్ఞాపకం కాదమ్మా, వాడు నా రక్తం. ఎంత కాదనుకున్నా వాడు నా మనసులో మెదులుతూనే ఉంటాడు. కొడుకనేవాడు ఎంత దూరంలో ఎలా ఉన్నాడో తెలీదు. అసలు వాడిప్పుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా వాడు దూరమైన బాధ గుండెల్ని పిండేస్తుంది. ఆ బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. అంతే, నేను మట్టిలో కలిసిపోయేంత వరకు అది అలాగే ఉంటుంది. తప్పదు మీనాక్షి, కనీసం నువ్వైనా ఈ బాధల నుంచి దూరంగా వెళ్ళిపోయావు. శ్రీరామచంద్రమూర్తి, ఎక్కడున్నావయ్యా? ఈ వయసులో ఈ మెట్లన్నీ ఎక్కేసరికి నిజంగా ఏడు కొండల మీదున్న వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు కనబడుతున్నాడు. నువ్వేంట్రా ఇక్కడున్నావు? అది వాళ్ళ మావయ్య కల్లో కనిపిస్తున్నాడంట, భయపడుతుంది. అందుకే తను నిద్రపోయే వరకు నన్ను కొంచెం సాయంగా ఉండమంది. ఒరే, దెయ్యం దెయ్యానికి భయపడ్డం ఏమిట్రా? నువ్వెప్పుడైనా చూసావా? అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే పెద్ద దెయ్యం, దీనికి దెయ్యమేం కనిపిస్తుంది? దీని బుద్ధేంటో నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు బామ్మ, చెప్పాను కదా నువ్వు వెళ్ళు. వెళ్ళరా వెళ్ళ. ఏమైంది? గాడిది గుడ్డ అయింది. ఒరే నువ్వు వెళ్ళరా, నేను చెప్తానులే గాని. అరే వెళ్ళరా. ఏంటే, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? ఆ గదిలో ఉండాల్సిన వాడిని ఈ గదిలోకి తీసుకొచ్చావా? అది కాదు బామ్మ, మా మావయ్య తిరుగుతున్నట్టు అనిపిస్తే నాకు చాలా భయం వేసింది, అందుకే కార్తీక్ ని సాయం రమ్మన్నాను. నీ దిక్కుమాల తెలివితేటలు నా దగ్గర చూపించకు.
సముద్రాన్ని ఇదే గజ ఈతగాణ్ణి పిల్ల కాలువలో స్నానం చేయమంటే భయపడ్డాడంట. అలా ఉన్నాయి నీ మాటలు. నువ్వు భయపడ్డావంటే నేను నమ్ముతాననుకున్నావా? సరే, నేను ఇక్కడే కూర్చుంటాను, నీకు సాయంగా ఉంటాను. పడుకో. ఏంటే పడుకోమని చెప్తే పడుకోకుండా అటు ఇటు చూస్తున్నావు? ఏ వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వస్తాడనుకుంటున్నావా? వాడు రాడు, నువ్వు పడుకో. కాదు బామ్మ, మా మావయ్య ఎక్కడొస్తాడో అని భయంగా ఉంది. బ్రతికున్నవాడైతే గుమ్మల్లో నుంచి వస్తాడు, కానీ చచ్చాడు కదా. గబ్బిలెల్లా ఏ గోడక ఏలాడుతూ ఉంటాడు. పడక పడక. అయినా నేను ఇక్కడ ఉన్నాను కదా, నీ దగ్గరికి ఆ దయ్యం ఎలా వస్తుందో నేను చూస్తాను. నువ్వు పడుకో పడుకో. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎలాంటి అవసరాలు ఏవైనా ఉంటే చెప్పండి. ఎందుకు చిన్న ట్రీట్మెంట్కి ఇలా లక్షలు తీసుకోవటానిక? ఈవిడ గారు గుడికెళ్ళింది కదా, మరి వీళ్ళెవరినో తీసుకొస్తుందేంటి?